మీరు దేశవ్యాప్తంగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు, ఇవాళ రాష్ట్రంలో కూడా అనుమానాలు వ్యక్తమవుతున్న పరిస్థితి. ముందుగా మీకు అట్లాగే మన సెట్స్ టీవీ ప్రేక్షకులకి ప్యానెల్లోని సభ్యులందరికీ కూడా శుభ సాయంత్రం, నమస్కారం. ఈవేళ ఈవీఎంలు ట్యాంపరింగ్ జరుగుతున్నాయి, ఈవీఎంలలో ద్వారా వచ్చే ఫలితాల పట్ల అనేక రాజకీయ పార్టీలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. మన భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లి లాంటిది. ఇటువంటి దేశంలో ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచే విధంగా ఎలక్షన్ సిస్టమ్ ఉండకూడదు. ప్రతి ఓటర్ కూడా తన మనసులో కోరుకున్న వ్యక్తికి ఓటింగ్ చేయాలి, స్వేచ్ఛగా తన కోరుకున్న వ్యక్తికి ఓటు పడాలి అని కోరుకుంటాడు. దానికి భంగం కలగకూడదు. ఇవాళ పరిస్థితి చూస్తే టెక్నాలజీ ఎంతో మారింది. అగ్రదేశాలు ఏదైతే అమెరికా అట్లాగే మరి కొన్ని టెక్నాలజికల్గా డెవలప్ అయిన 4-5 దేశాల్లో ఈ ఈవీఎం పద్ధతుల్లో ఎలక్షన్స్ని ఇప్పటికే డైవర్ట్ చేశారు, దాన్ని మార్చుకున్నారు, కొన్ని సవరణలు చేసుకున్నారు. ఇలాగేంటంటే నేను ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాను మన బీజేపీ రవికిరణ్ గారిని. ఇవాళ ఈవీఎంల గురించి విపక్షాలు ప్రశ్నిస్తూ ఉంటే మీరు వాళ్ళని విపక్షాల మీద దాడి చేస్తూ ఉన్నారు. గెలిచిన చోట ఈవీఎంలు బాగున్నాయి, ఓడిపోయిన చోట ఈవీఎంలు తప్పుందని చెప్పేసి ప్రశ్నిస్తున్నారంటున్నారు. ఇవాళ దేశంలోని అనేక పార్టీలు ఈవీఎంల పట్ల తన తమ యొక్క అనుమానాలను ప్రశ్నిస్తూ ఉన్నాయి. దీనికి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంది. మరి ఈసీ దీని మీద నిమ్మకు నీరెత్తి ఉండటం అనేది కరెక్ట్ కాదు. నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను బీజేపీ మిత్రుడికి, ఏంటంటే మరి 2009లో యూపీఏ అధికారంలోకి వచ్చినప్పుడు ఎల్కే అద్వానీ గారు మీడియాలో చాలా పెద్ద పెద్ద వ్యాసాలు రాశారు ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తున్నాయి ఈవీఎం సిస్టమ్ అని, ఇది మార్చాలన్నారు. అట్లాగే ఓటర్కి ఓటేసిన తర్వాత తను ఎవరికి వేశారనే స్లిప్, పేపర్ బ్యాక్డ్ ఓటింగ్ సిస్టమ్ ఉండాలని చెప్పేసి ఘోషించారు. అట్లాగే రాజ్యసభలో అరుణ్ జైట్లీ గారు కూడా ఆ ఓడిపోయిన సందర్భంలో ఆయన కూడా పార్లమెంటులో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. ఈ ఈవీఎంలో లోపం ఉంది, ఈవీఎం సిస్టమ్ అని మార్చాలి, ఈవీఎంలో మరి పారదర్శకత కావాలి అని. నేను అదే అడుగుతున్నాను, ఎందుకు ఆ రోజు మీ నాయకులు ఎందుకు మరి పార్లమెంట్లో ఎలుగెత్తి చాటారు? అగ్రనేత మరి పునాది భారతీయ జనతా పార్టీని ఫౌండర్ నాయకుడు ఎల్కే అద్వానీ గారు ఎందుకు ఈవీఎం పట్ల అనుమానాలు వ్యక్తం చేశారు ఆ రోజుల్లో? ఇవాళ మీరు గెలుస్తున్నారు కాబట్టి మీరు ఏదో రకంగా మాట్లాడటం కాదు. ఆ రోజు మీ పార్టీలోని అగ్రనాయకత్వమే ప్రశ్నించింది ఈవీఎం యొక్క పారదర్శకత పట్ల, ఈవీఎం యొక్క మరి నిష్పక్షపాతంగా ఓటింగ్ జరగట్లేదన్న దాని పట్ల. అలాగే మీ మిత్రపక్షంలో చంద్రబాబు నాయుడు గారు మరి 2019లో ఓడిపోయినప్పుడు ఈవీఎంలో లోపం ఉందని ఎందుకు చూడండి మీడియాలోకి, ఎందుకు మీ మిత్రపక్ష నాయకుడు మరి చంద్రబాబు నాయుడు గారు ఈవీఎంలో లోపం ఉంది, ట్యాంపరింగ్ జరిగింది, మరి జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్లతో గెలిస్తే ఈవీఎంల మీద ఎందుకు నెపంతో మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు? సమాధానం చెప్పాలి. కాబట్టి ఇది కాదు, మొత్తం మీద ఏంటంటే ఈసీ బాధ్యత. ఈవీఎంలో అనేక అనుమానాలు ఉన్నాయి, అది కౌంటింగ్ చేసేటప్పుడు బ్యాటరీ వ్యవస్థ లోపాల వల్ల, బ్యాటరీ డౌన్ అవటం వల్ల కౌంటింగ్ లో లోపాలు ఉన్నాయి అని చెప్పేసి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అట్లాగే ఓటింగ్ జరిగేటప్పుడు వివిప్యాట్ లో చూపించే స్లిప్ కి హార్డ్ డిస్క్ లో నిక్షిప్తమయ్యే డాటాకి తేడా ఉందనే అనుమానం ఉంది. అట్లాగే ఇవాళ మరీ ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వచ్చింది, హార్డ్ డిస్క్ యొక్క సీరియల్ నెంబరు, హార్డ్ డిస్క్ యొక్క కోడ్ ను బట్టి దాన్ని ట్యాంపరింగ్ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇవన్నీ అనుమానాలు. టెక్నికల్ గా తెలిసిన ఎవరికైనా కానీ ఈవేళ ఒక కంప్యూటర్ లాంటి అదొక హార్డ్ డిస్క్, అదొక ఇన్స్ట్రుమెంట్, దాన్ని ఎవరో జపాన్ లో మంది తయారు చేస్తారు. వినండి ఒక నిమిషం సార్, ఎక్కువ నిమిషం బలరాం గారు. జపాన్ లో తయారు చేస్తున్నారు హార్డ్ డిస్క్ కొన్ని కంపెనీలు, యుఎస్ నుంచి కొన్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. వీటి యొక్క క్వాలిటీ పట్ల అనుమానాలు ఖచ్చితంగా ఉన్నాయి. వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత ఈసీది. అందుకనే ఇండియా బ్లాక్ నుంచి మేము అడిగాం, 25 మంది పార్టీల విపక్షాల అందరూ అడిగాం, ఈసీ అపాయింట్మెంట్ ఇవ్వండి, మాకు నివృత్తి చేయండి, మాకు టైం ఇవ్వండి, మేము అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పండి. ఇప్పటి వరకు కూడా ఈసీ టైం ఇవ్వలేదు. బాజీ గారు మీకే క్వశ్చన్, మీకు ఇంకో క్వశ్చన్. ఇవాళ జస్ట్ ఒక పాత్ర మారింది. గతంలో మీరు ఈవీఎంలను సమర్థిస్తే బీజేపీ ప్రశ్నించింది, ఇప్పుడు బీజేపీ సమర్థిస్తుంది, మీరు ప్రశ్నిస్తున్నారు. కానీ 2014 తర్వాత వివిప్యాట్ స్లిప్లు వచ్చాయి, ఏ ఓటర్ అయినా తను ఏ సింబల్ మీద ప్రెస్ చేశాడో
అతనికి ఆ స్లిప్ లో కనిపించిందా లేదా చూసుకోవడము, డబ్బును ఎక్కడన్నా తేడాలు ఉంటే అక్కడికక్కడే ఫిర్యాదులు చేయడం అన్నది ఒక ఒక వ్యవస్థ ఉంది. ఇంకొకటి, ఇవాళ 150 కోట్ల జనాభా ఉన్న దేశంలో ఇవాళ ఈవీఎం మిషన్లు కాకుండా నిజంగా బ్యాలెట్లకు పోతే ఎన్ని రోజులు లెక్క పెట్టాల్సి వస్తుంది, ఎన్ని రోజులు కౌంటింగ్ జరుగుతుంది, ఒకసారి అంటే మళ్ళీ మనం వెనక్కి వెళ్ళడం నిజంగా సాధ్యమేనాది? నేను వెనక్కి వెళ్ళమంటలేదండి, నా పాయింట్ అది కాదు. పేపర్ ఆడిట్ ఓటింగ్ సిస్టమ్ రావాలి, అమెరికాలో అదే ప్రవేశపెట్టారు. ఈవేళ పేపర్ అంటే ఏంటంటే, వీవీప్యాట్ లో ఏదైతే కనిపిస్తుందో ఆ స్లిప్ ఓటర్ చేతికి రావాలి, ఓటర్ చేతి నుండి అతను దాన్ని బ్యాలెట్ బాక్స్ లో వేయాలి. ఇవాళ దేశంలో ఈవీఎం పట్ల అనుమానాలు ఉన్న ప్రతి ఒక్క వాళ్ళు కోరుకుంటుంది అదే, మేము అడుగుతుంది అదే. ఆడిట్ ఉండాలి, పేపర్ ఆడిట్ చేసి ఓటింగ్ జరగాలి, ఈ అనుమానాల్ని తీసి నివృత్తి చేయాలి. రేపు మేము గెలవచ్చు, వచ్చే ఎన్నికల్లో మాకు అధిక మెజార్టీ రావచ్చు. రేపు బీజేపీ వాళ్ళు అదే అడుగుతారు, వేరే పార్టీ వాళ్ళు అదే అడుగుతారు. ఇవాళ ప్రజలకు కానివ్వండి, పార్టీలకు కానివ్వండి, నివృత్తి చేయాల్సిన అవసరం ఉంది సందేహాలని. ఎస్ సార్, ఓకే సార్, మళ్ళీ వస్తాను సార్. నేను మీకు మళ్ళీ రాఘుల రామకృష్ణ గారు ఉన్నారు. రామకృష్ణ గారు, ఎట్లా చూస్తున్నారు ఇవాళ దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది, అదేవిధంగా ఏపీలో వచ్చిన రిజల్ట్స్ మీద కూడా చర్చకు తెరదీశారు జగన్మోహన్ రెడ్డి గారు? ఈవీఎం పట్ల అనేక అనుమానాలు ఉన్నాయి, ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిసే విధంగా